दासोहं गुरुदेवानां उत्तमज्ञानदायिनां वात्सल्यपरिपूर्णानां अन्वहं हितभाषिणां नीतिसुधापानमुचे ये तरुणमुनन्दुनेनी यौवण्डे निन् भ्रातिगमेल्गन्तुगदा नीतिनरुनि ज्ञानयोगि नेतगमार्चुन् ज्ञानयोगि प्रेक्षकुलकु विशेषिंचि नीतिसुधा कार्यक्रम वीक्षकुलकु स्वागतं सुस्वागतं शुभस्वागतं नीतिसुधलो व्यामनगारु मनकि अंदिंचिनटुवंटि అనర్ఘరత్నాలను ఒక్కొక్కటిగా ఆస్వాదిస్తున్నాం. మేడి పండు చూడా మేలిమయ్యుండును, పొట్ట విచ్చి చూడా పురుగులుండు, పిరికి వాని మదిని బింకమిలాగురా విశ్వదాభిరామ వినురవేమా. రెండవ తరగతి కుర్రాడి నుండి 90 వందేళ్ల వృద్ధి వరకు అందరి నోట్లోనూ నానే పద్యం ఇది. బహుళ ప్రచారాన్ని పొందినటువంటి పద్యం. ఎందుకు ఎన్నో పద్యాలు, వేల పద్యాలు వేమన గారు రాసినా కొన్ని పద్యాలను నిత్యం నోట్లో ఎందుకు నాంతూ ఉంటాయంటే నిత్యము అనుభవంలో ఉండే విషయాలు కాబట్టి. ఇవి నిత్యము అనుభవంలో ఉండే విషయం ఏ పద్యంలో ఉంటుందో ఆ పద్యాన్ని ప్రతివారు మళ్ళీ మళ్ళీ అనుకుంటూ ఉంటారు కనుక అలాగ తరతరాలుగా నోట్లో నాంతూ ఉంటుంది అన్నమాట. ఏమంటున్నాడు ఆయన, మేడి పండు చూడా మేలిమయ్యుండును. మేడి పండు ఉంది చక్కగా, మంచి ఎర్రగా నున్నగా తళతళలాడుతూ భరే అందంగా ఉంటుందండి పండు. అబ్బా ఇంత అందంగా ఉంది పండు, ఇంకా లోపల ఇంకెంత అందంగా ఉంటుందో అని ఇలాగ రెండు భాగాలు చేసామనుకోండి, లోపల కొలకొల కొలకొలలాడుతూ ఎన్ని పురుగులుంటాయో. మామూలుగా ఏదైనా పళ్ళో మామిడి పండు లాంటి కూడా అక్కడక్కడ ఒక్కొక్క పురుగు కనబడుతుంటుంది గోక్కుని. ఏదైనా ఒక్కటి అంత పెద్ద పండుకి, ఇది ఇంత పండు దాని నిండా ఎన్ని ఉంటాయో అన్నప్పుడు పురుగులు. అరే ఇంత అందంగా ఉన్న పండు లోపల ఎన్ని పురుగులు ఉన్నాయంటే, అవును మరి అందుకేనైనా పై పై మెరుగులు చూచి భ్రమపడద్దు, పై పై అందాలు చూచి మోహపడద్దు, లోపల ఎలా ఉందో చూడడం నేర్చుకో. మేడి పండు పైకి బాగానే ఉంటుంది, లోపల ఎట్లా ఉంటుందో చూసావా అని చెప్పాడు. అక్కడ చెప్పి దానికి మళ్ళీ ఇంకో మాట అంటున్నాడు ఆయన, ఈ మూడవ పాదమే చాలా గొప్పగా ఉంటుంది. వేమన పద్యంలో మూడవ పాదం జీవిక అన్నమాట, ఇంకది అందులో జీవం ఉంటుంది, జీవశక్తి. ఏమిటిది, పిరికి వాని మధుని బింక మీరాగురా. నిజంగా ధైర్యవంతుడు, నేను ధైర్యవంతుడిని, నాకేం భయం లేదు, నేను ఎక్కడికైనా వెళ్ళగలను, ఏ పనైనా చేయగలను, అలాగే మాట్లాడు పెడతాడు చేస్తాడు అంతే. ఏ పని చేయడానికైనా భయపడేవాడు ఉన్నాడే వాడు మాత్రం, అవే నాకేం భయం లేదండి, దానికే నేను శుభ్రంగా చేస్తాను అని పైకి బెంకపు కబుర్లు చెప్తూ ఉంటాడు అనమాట. అక్కర్లేకపోయిన అడక్కపోయిన చెప్పిస్తుంటాడు. ఆ కొంతమంది దయ్యాలు భూతాలు అంటారండి, నాకు అలాంటి భయాలు లేవు, నేను అర్ధరాత్రి అయినా సరే ఎక్కడికైనా సరే తిరిగేయగలను, ఒంటరిగానే తిరిగేస్తాను, ఇలా పనిగట్టు ఎందుకు చెప్తున్నాడు అంటే ఆ భయం ఏదో ఉందన్నమాట లోపల వాడికి. నిజంగా వెళ్ళరా అంటే వెళ్ళాడు వాడు. నిజమైన ధైర్యవంతుడు భీముడు ఎప్పుడైనా నేను ధైర్యవంతుణ్ణి నేను బలవంతుని చెప్పుకున్నాడా ఏంటి, చెప్పుకోవాల్సిన పని లేదు. ఉత్తరుడు ఉన్నాడు పనిగట్టుని, నేను గనక యుద్ధరంగానికి వెళ్ళానంటే వచ్చినవాడు ఉత్తరుడా అర్జునుడా అని అందరూ కూడా ఆశ్చర్యపోవలసిందే. అరే సమయానికి నా దగ్గర సారథి లేకపోయాడు కానీ నేను గనక యుద్ధరంగానికి వెడితే ఆ కౌరవులు ఉత్తర గోవుల్ని అపహరించిపోతున్నారా, ఉత్తర గోగ్రహణం చేస్తున్నారా, వాళ్ళందరినీ తరిమి తరిమి కొట్టుండేవాడిని. అరే 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 సమయానికి చేతిలో సారథి లేకుండా పోయాడు, వీళ్ళందరూ దక్షిణ గ్రహణానికి వెళ్ళిపోయారు, మరి నా రథాన్ని నేనే తోలుకుంటూ యుద్ధం చేయలేను కదా, అరేరేరేరే అని ఓ చుట్టూ ఆడవాళ్ళు కూర్చుని పెట్టుకుని ఎన్నెన్ని కబుర్లు చెప్పాడో. తీరా ద్రౌపది వచ్చి, అయ్యయ్యో మీరంత బెంగపడక్కర్లేదండి, మనకు మంచి సారథి ఉన్నాడు అని చెబితే, సారథా ఉన్నాడా, బే ఎవరో సారథి ఉన్నారంటే కుదరదు, నా వీర పరాక్రమాలకి నా శౌర్య పరాక్రమాలకి తగిన సారథి ఉండాలి అక్కడ, లేకపోతే ఆ రథం వేగంగా నడపలేకపోతే నేను యుద్ధం ఎలా చేయను. అభిపే చాలా సమర్థుడండి, అర్జునుడికి కూడా ఆయన సారథ్యం చేసేట, అర్జునుడికే ఎవరంటే అదేనండి మన ఉత్తరకి నాట్యం నేర్పుతాడే బృహన్నల, అతను బృహన్నల పేడివాడు, ఏయ్ నాకు ఇది పరపతి తక్కువ పరుగు తక్కువ పనిది, ఒక పేడివాడిని నేను నా సారథి కాబట్టి యుద్ధానికి పెడతానా,
ఇది నా మగతనానికే మచ్చ కుదరదు బొమ్మన్నాడు. ఇదేమిటండి, యుద్ధం వచ్చింది, ప్రమాదం వచ్చింది, మీరు ఇవన్నీ పెట్టుకుంటాడు, ఆవులు ఎత్తుకుపోతున్నాడు, అక్కడ మీకు కావలసిన రథం నడపడదే కదా సమర్థవంతంగా. ఇతనికంటే సమర్థవంతంగా రథం నడపగలిగినటువంటి వ్యక్తి మరొకటి లేడు వాడి దేశంలో, మన రాజ్యంలో. అంత గొప్పవాడు ఇక్కడ, వెళ్ళండి వెళ్ళండి అనేప్పటికీ తప్పనిసరి అయిపోయింది పాపం. ఇంకా వెళ్ళక తప్పని పరిస్థితి వచ్చింది. ఇదేమిట్రా, ఎరక్కుపోయాను ఇరుక్కుపోయానే అనుకున్నాడు. సరే బయలుదేరాడు. బయలుదేరినప్పుడు కూడా ఇంక చూసుకోండి, ఇంకా నేను వెళ్ళాను కదా, నన్ను చూడగానే కౌరవులు అందరూ వాడు అదన వదిలేసి పారిపోతారు వాళ్ళు అని గబగబ వెళ్ళిపోయాడు. వెళ్ళి ఆ జనాన్ని చూసేప్పటికీ అక్కడ ఎదురుగుండి ఎవరు కనిపిస్తున్నారు? భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, ఇంకా మహామహులు, యోధానుయోధులందరూ ఎదురుకుండా ఉన్నారు. ఇదేమిటిది, వీళ్ళతోనా నేను యుద్ధం చేయడం? అయ్యో బాబు వీళ్ళెక్కడ, నేనెక్కడ? అయ్యో బాబు నా వల్ల కాదు, ఏదో బతికి ఉండిన శుభములు బడయవచ్చు అనుకుని బతుకుంటే బరిసేకర తినచ్చు కానీ ఈ వీళ్ళతో యుద్ధం చేసి ప్రాణాలను పోగొట్టుకుంటాడు అని వెనక్కి పారిపోవడం మొదలెట్టాడు. ఏమయ్యా, ఇందాక నువ్వే కదయ్యా బ్రహ్మాండంగా ఆ చుట్టూ అందరినీ కూర్చోబెట్టుకుని ప్రగల్భాలు పలికేవు కదయ్యా, నా త్రివాళ్ళేడని ఇప్పుడు పారిపోతాడు? మరీ బాగుంది, అక్కడేదో నేను అలా చెప్పుకుంటూ ఉంటే వాళ్ళందరూ గర్వంగా చూస్తాను, నాకు ఆనందంగా ఉంది, ఇక్కడే ప్రాణాలు పోగొట్టుకుంటానా? మరి వెనక్కి వెళ్తే పరుగు పోతుంది, పోతే పోయిన వాయిదారి పరువు, ప్రాణం కన్నా గొప్పదా? నేను వెనక్కి వెళ్ళిపోతాను. యుద్ధం అంటే ఎవరో సైనికులు వచ్చారు, సైన్యం వస్తారు, కౌరవ సైన్యం అనుకున్నాం కానీ నిజంగా కౌరవులే దిగిపోతారు, ఈ భీష్ముడు వచ్చేస్తాడు, ద్రోణుడు వచ్చేస్తాడు, దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వీళ్ళందరూ ఉంటారు అని నేను అనుకున్నానా ఏంటి? వీళ్ళతో యుద్ధం నేను ఎక్కడ చేయగలను? ఎవరో చిన్న చెత్తగా వచ్చి ఆవులు తోలుకెత్తుంటే చెత్త కొట్టేద్దాం అనుకున్నాను నేను, నా వల్లగాడు బాబు ఆయన. ఓ పని చేయవయ్య బాబు, నువ్వు రథం నడుపు, నేను యుద్ధం చేస్తాను. నువ్వా, నీకు నాట్యం నేర్పడం తెలుసు కానీ యుద్ధం వచ్చా అంటే యుద్ధం నాకు కూడా వచ్చండి అన్నాడు. తర్వాత జమ్మి చెట్టు దగ్గర తీసుకెళ్ళాడు, ఆ ఆయుధాన్ని తీసుకున్నాడు, తన గాంధీవుని తీయించుకున్నాడు, తన అర్జునుడు అనే సంగతి బయట పెట్టుకున్నాడు, యుద్ధం చేశాడు అనుకోండి. మరి చూసారా, యుద్ధం చేయకముందు అర్జునుడు మాత్రం నేను యుద్ధం చేస్తాను అన్నాడు, కానీ నేను యుద్ధం చేస్తే వీళ్ళెవరూ కూడా నిలబడలేరు, నా ముందు వీళ్ళెవరూ కూడా నిలబడే శక్తి ఎవరికి లేదు, వీళ్ళందరూ చెదక్కొట్టేస్తాను, నేను యుద్ధ రంగంలోకి దిగనంత సేపే, దిగితే ఎవరు ఆగురు, ఈ మాటలేంతను మాట్లాడలా. అక్కడ అర్జునుడికి గాంధీవు ఉంటుందో పట్టుకొచ్చి నాకు నేను యుద్ధం చేస్తాను అన్నాడు. అంతే, యుద్ధంలో చెతక్కుంటే హేడ పట్టుకుని ఒక్క కొన్ని గడియల్లోనే ఇంత కౌరవ సైన్యం మూర్ఛపడిపోయారు. ఎవరిని చంపలా, చేతికి దొరికేశారు వాళ్ళు అప్పుడు, అయినా ఎవరిని చంపలా, ఎందుకని వాళ్ళు పంచేసుకున్నారు, వీరులు వీరులను పంచుకున్నారు. దుర్యోధనుణ్ణి ఒకటి చంపాలి, దుశ్శాసనుణ్ణి భీముడు చంపాలి, దుర్యోధనుణ్ణి భీముడు చంపాలి, ఇలాగ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పంచేస్తున్నారు జనాలు. వాళ్ళందరినీ చంపడం కుదరదు ఇక్కడ. వీడు నేను చంపుతా అంటాడు భీముడు, వీళ్ళు నేను చంపుతా అంటాడు నకులుడు, వీళ్ళు నేను చంపుతా అంటాడు సహదేవుడు, వీళ్ళు నేను చంపుతా అంటాడు ధర్మరాజు. యుద్ధం ఉంటూ వస్తే ఎవరు ఎవరిని చంపాలో ముందు ప్రణాళిక వేసుకున్నారు. దానికి దెబ్బ తగలకూడదని వారిని మూర్చగట్టి సమ్మోహనాస్త్రం వేసి మోహపరిచి పడగొట్టి ఆవుల్ని వెనక్కి తీసుకొచ్చాడు అర్జునుడు. అతనే డబ్బాలు పలకలేదు. అంచేత ఎప్పుడూ కూడా చేత కానివాడు గొప్పలు చెప్పుకుంటాడండి, చేతనైన వాడు ఎప్పుడు కూడా గొప్పలు చోలుకుపోడు, ప్రశాంతంగా మామూలుగానే ఉంటాడు ఇప్పుడు.